ఏంటయ్య ఇది హోటల్ అనుకుంటా ప్లే గ్రౌండ్ అనుకుంటా ఏవైంది సార్ కోతిలాగా డాన్సులు ఏంటి అరే వర్క్ ని ఎంజాయ్ చేస్తున్నాను సార్ నీకు ఉద్యోగం ఇచ్చింది ఎంజాయ్ చేయడానికి కాదు ఒబీడియంట్ గా పని చేయడానికి ఇది స్టార్ హోటల్ నైట్ క్లబ్ కాదు బిహేవ్ యువర్ సెల్ఫ్ రవి టూ బటర్ చికెన్ ఓకే ఫ్రిడ్జ్లో ఉంది కదా వేడి చేసి తీసుకెళ్ళు మళ్ళీ వేరే తయారు చేయడం ఎందుకు సార్ అది మొన్న ఎప్పుడో చేసిన కర్రీ సార్ నిన్నటికే టేస్ట్ కూడా మారిపోయింది ఈ రోజుకి ఇంకా మారిపోయి ఉంటుందయ్యా వెరైటీ టేస్ట్ వెళ్ళి సప్లై చేయి సార్ పొరపాటున ఫుడ్ పాయిజనింగ్ అవుతే కస్టమర్స్ పోతారు మనకెందుకు వాళ్ళు ఇచ్చే డబ్బులతోనే బతుకుతున్నందుకు పిచ్చి పిచ్చిగా మాట్లాడకు నేను నీ చీఫ్ని రా నువ్వు చీప్ అని తెలుస్తూనే ఉందిరా నువ్వు అలా నిలబడి చూస్తావేంట్రా వెళ్ళి తీసుకురా జనంతో ఆడుకోకు అడ్డంగా నరికేస్తారు నీకు జీతం ఇస్తున్నది వాళ్ళు కాదురా నేను నాకు నచ్చితేనే నువ్వు ఇక్కడ పనిచేస్తావు చేసే పని రవికి నచ్చాలి రవి చేస్తే జనానికి నచ్చాలి కంగ్రాట్స్ రా బాబు సక్సెస్ఫుల్ గా హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసావు ఈసారి ఎంత లేట్ అయిందండి మామా జోక్ అబ్బే రొటీన్ గా రోజుకో జాబ్ అంటే బోర్ కొట్టట్లేదా వెరైటీగా ఒకే దాంట్లో సెటిల్ అయిపోతే ఎలా ఉంటా రైట్ మనకి సూటబుల్ జాబ్ ఇండియాలో దొరకదు దొరికిన జాబ్ చేయడానికి మన క్యారెక్టర్ ఒప్పుకోదు తెలుసు కదా హాయ్ సన్రైజ్ అయ్యాకొచ్చా సన్సెట్ కాకముందే వెళ్ళిపోతున్నావు నీతో సరదా గడపాలని మేమిద్దరం ఎంత ఆశపడ్డాం తెలుసా హేయ్ డోంట్ వర్రీ నేను ఉన్నాను కదా షట్ అప్ చిచి ఏంటది మరి అదే సట్టప్ అని మీరే చెప్తారు ఎత్తిదే తిడతారంటే ఎనీవే వి మిస్ యు రవి ఎక్కడున్నా అప్పుడప్పుడు కలుద్దాం బాయ్ మన అడ్రస్ ఎక్కడ అడ్రస్ దేనికి అదే మరి అప్పుడప్పుడు కలుద్దాం అంటారు అడ్రస్ అడిగితే అడ్రస్ దేనికి అంటారంటి చిచి భూలోకం గాని ఒలిపొచ్చేసినారేటి మరి ఆళ్ళెవలేటి మావా రండి సార్ పవర్ కోసం ఎదురు చూస్తున్నాం దయచేయండి దయచేయండి ఏంటి అప్పుడే మ్యాటర్ పోస్ట్ అయిపోయిందా ఎవరు పోస్టింగ్ చేయకర్లా నీ హుషారు చూస్తేనే తెలుస్తుందిరా రే ఉద్యోగం ఊడినప్పుడు నాకు కాస్త న్యాచురల్ గా ఏడవరా నేనెందుకు నువ్వు ఉన్నావుగా ఇంతకీ ఎందుకు పీకేశారో సెలవిస్తే విని తరిస్తాం ఎన్నిసార్లు చెప్పాలి నన్ను పీకేసేవాడు ఇంతవరకు పుట్టలేదని మనమే వదిలేసాం వదిలేస్తావురా మేపడానికి నేను ఉండంత కాలం వదిలేస్తూనే ఉంటావు ఏమ్మా నీకు ఈ ప్రపంచంలో ఇంతకంటే మంచోడే దొరకలేదా ఈ కట్టుకున్నావు ఏం చేయండిరా మీ మామయ్య ఫ్రెండ్షిప్ ని అడ్డం పెట్టుకుని రోజు ఇంటికి వస్తుంటే మంచోడు అనుకున్నాను అల్లుడు ఎత్తకేకి వస్తే తెలియదేమో కానీ నువ్వు వస్తే మాత్రం ఇల్లు షేక్ అయ్యి ఇట్టే తెలిసిపోతుందిరా ఏంటిది ఏంట్రా వచ్చేసావు మన వర్క్ నచ్చలేదు వాళ్ళకి రవి నీకు నచ్చితే పనిచేయడు రవికి నువ్వు నచ్చితే పనిచేస్తాడు మా ఆకలేస్తుంది తినడానికి ఏమైనా ఉందా అయ్యో ఎందుకు లేదు తమరి ఊస్టింగ్ సెలబ్రేట్ చేసుకోవడం కోసం పాయసం చేసిందిగా ఇవ్వమే రవి గారు ఇప్పుడు పాయసం తాగబోతున్నారు వారు చెంచా తీసుకొని పాయసాన్ని పెట్టుకోవాలి చాలు సరే పడిపోతున్నాడు ముందు ముందు సెంచరీలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండమని చెప్పు సెంచరీలు అంటే నీవి కాదురా తెండూల్కర్వి 19 ఏళ్లకే ఇంటర్నేషనల్ ఫిగర్ అయ్యాడు నీకు వచ్చా 22 ఏళ్లు ఏమయ్యావు నీ వయసు ఎంత జస్ట్ 45 నీ వయసుకు చంద్రబాబు నాయుడు సీఎం అయ్యాడు నెహ్రూ పిఎం అయ్యాడు నువ్వవలేదే మాకు ఇంట్రెస్ట్ లేదండి మేం చెప్పేది కూడా అదేనండి ఇంట్రెస్ట్ లేదే ఎవ్వడు ఏం చేయలేడు నువ్వు చెప్పే టెండూల్కర్ కి చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి వాళ్ళ నాన్న ఇంట్రెస్ట్ ని కీల్ చేయకుండా ఎంకరేజ్ చేశాడు కాబట్టి ఇంటర్నేషనల్ స్టార్ అయ్యాడు నాకు ఈ పంట పని అంటే ఇష్టం లేదని లక్షసార్లు చెప్పాను విన్నావా నాకు ఏ ఫీల్డ్ లో ఇంట్రెస్ట్ ఉందో తెలుసుకోకుండా బలవంతంగా హోటల్ మేనేజ్మెంట్ లో చేర్పించావు తమకు వచ్చిన మార్కులకు ఎంబీబీఎస్ ఇస్తారా ఇస్తే మాత్రం తమరు ఫీజులు కట్టి చదివిస్తారా అయినా మీకు మా కుర్రోళ్ళ ఒపీనియన్స్ పరమ సిలీక్ కనిపిస్తాయి మీకు కావాల్సిందల్లా ఒకటే అది ఎంత తొక్కలో ఉద్యోగం అయినా సరే పొద్దునే లేచి వెళ్ళామా సాయంత్రమే వచ్చామా 1000 2000 తెచ్చామా ఇచ్చామా చచ్చామా అంతే అప్పుడు మీకు హ్యాపీ చా ఎలా కాపురం చేస్తున్నామా ఇంతో నీ ఓపీకి హ్యాట్స్ ఆఫ్ ఆయన ఏం చెప్పినా నువ్వు బాగుపడాలనే కదరా ఒకసారి ఆలోచించు అదే ఆలోచిస్తున్నాను రేపు ఈవినింగ్ కి గులాబ్ జామున్ బెటరా రసగుల్లా బెటరా నో ప్రాబ్లం నెక్స్ట్ రవి బ్యాక్గ్రౌండ్ వెరీ బ్యాడ్ బ్యాక్గ్రౌండ్ నో రికమెండేషన్ ఓన్లీ క్వాలిఫికేషన్ క్యాన్సిల్ చేసేయండి వేస్ట్ ఆఫ్ టైం అది ఏదో వాడు మొహమ్మీదో చెబుదాం
టైం పాస్. ఎస్, కాసేపు ఆడుకుందాం. కాల్ హిమ్. గుడ్ మార్నింగ్ సార్. రావయ్యా రా. కెన్ ఐ సిట్? ఆ పనిచేసే టైప్లో లేడే. అవును. సి మిస్టర్, ఎవడేం చెప్పినా కాదు అనడంలో మేము ముగ్గురం ఎక్స్పర్ట్స్. సో మేం కాదు అనడానికి ఛాన్స్ లేకుండా నువ్వు మూడు పాయింట్లు చెప్పాలి. క్యాటరింగ్కి సంబంధించిన క్వశ్చన్స్ అడిగితే బెటర్ ఏమో? సలహాలు వద్దమ్మా. మా ముగ్గురులో ఏ ఒక్కరైనా కాదు అన్నావనుకో నీకు ఉద్యోగం రాదు. ప్రొసీడ్. మీ ఇష్టం. మీకు ఎయిడ్స్, ఆంథ్రాక్స్ లేవు. మీ ఆవిడికి పక్కింటి ఆయనతో సంబంధం లేదు. నువ్వు చాలా అందగాడివి. నాకు ఉద్యోగం వచ్చినట్టేగా. అమ్మో, వీడికి ఉద్యోగం ఇచ్చావంటే చచ్చేవి. చూడు, నువ్వు ఇక్కడ ఉద్యోగం అడగకుండా వెళ్ళిపోవాలంటే ఏం తీసుకుంటావు? మీ ప్రాణాలు. ఇప్పుడు మిమ్మల్ని నేను ఇంటర్వ్యూ చేస్తాను. ఒక్కొక్కడికి ఒక్కొక్క పాయింట్ చెప్తాను. చచ్చినట్టు అవును అనాలి. ఒక్కడు కాదు అన్నాడా, ముగ్గురు ఫినిష్. నువ్వు మూడు పూటలు గడ్డి తింటావు. అవునా కాదా? అవును. నువ్వు ఆ టైప్ మనిషివి. ఆ టైపా? గ్రామర్లో పుల్లింగం, స్త్రీలింగం కాకుండా ఇంకోటి ఉంటుంది తెలుసా? ఆ టైప్. గుడ్. నౌ ఇట్స్ యువర్ ఛాన్స్. నేనిప్పుడు నిన్ను, నీ ఫ్రెండ్స్ని చెప్పుతో కొడితే నువ్వు హ్యాపీగా థ్యాంక్స్ చెప్తావు. అవునంటే చెప్పు, కాదంటే కత్తి. కేవలరా దేవుడా. రికమెండేషన్లు, లింకులు, లంచాలతో ఉద్యోగం సంపాదించింది మీరురా. వాటిని అడ్డం పెట్టుకుని పైకి వచ్చే లోఫర్ జనరేషన్ కాదురా మాది. సెల్ఫ్ కెపాసిటీ, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న యూత్ రా మేము. ఎవరితో ఉన్నా పెట్టుకో, యూత్ తో పెట్టుకోవద్దు. అవునరా, ముగ్గురు ఉన్నారు, ఏం లాభం? ఇంటర్వ్యూ చేసే ముందు కాస్త ప్రిపేర్ అవ్వచ్చుగా. ఇడియట్స్. ఐ బాబాయ్, అంత డెప్త్ కలిపేమంటారా? జస్ట్ టూ మచ్. చ, వాళ్ళకంత లేదులే గాని పద. ఓకే. హలో యంగ్ మ్యాన్. హలో ఓల్డ్ మ్యాన్. ఏమిటో ఎలా వచ్చావు? ఏదో ఇంటర్వ్యూ అంటే అటెండ్ అవడానికి వచ్చాను. లోపల ఎవరో కరెక్ట్ ఆన్సర్స్ చెప్పలేదంట, వాళ్ళని ఫెయిల్ చేసి వచ్చాడు. రే, వాళ్ళ గురించి ఏంట్రా, అసలు ఈ హోటల్ గురించి చెప్పుకోవడమే వేస్ట్. పద. అదేమిటో అలాంటావు? సిటీలో ఈ హోటల్ గురించి చాలా గొప్పగా చెప్పుకుంటారు. అంత సీన్ ఉంటే గ్రేడ్ వన్ నుంచి గ్రేడ్ ఫైవ్ ఎలా పడిపోతుంది? ఫైవ్ స్టార్ హోటల్ కదా. సరే, ప్రాబ్లం ఎక్కడ ఉందంట? అక్కడ ఆ మేనేజర్ రూమ్ లో. వాడే అంత లకోట అయితే ఆడికి ఉద్యోగించిన వాడు ఇంకెంత డకోట అయి ఉంటాడు. బాయ్ ఓల్డ్ మ్యాన్. ఆ యంగ్ మ్యాన్, జస్ట్ ఎ మినిట్. వాడు నాకు బాగా తెలుసయ్యా, కావాలంటే నచ్చ చెప్తాను. రవి వాళ్ళకి నచ్చడం కాదు, రవికి వాళ్ళు నచ్చాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.